నిన్న రైతు దినోత్సవం అనే పేరుతో ఒక మోసపూరితమైన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం అనధికారికంగా ప్రాజెక్టులు నిర్మించి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరేమన్నా గాడిదల కాస్తున్నారా అని అడిగారు సరే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చెప్పారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఏం మాట్లాడుతున్నారు ప్రపంచం మొత్తం చూస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిని మీరు గాడిదలు కాస్తున్నారా అని అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట తప్పిన జగన్మోహన్ రెడ్డిని కొన్ని వందల విషయాల్లో మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల తర్వాత కూడా ధైర్యంగా బయటకు రాని బయటికి రాలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగం కలిగే అనేక కార్యక్రమాలు చేస్తున్న నోరు మూసుకొని మాట్లాడకుండా మాట్లాడిన ప్రతిసారి ప్రతి విషయాన్ని మీ వైఫల్యాన్ని రాజకీయ కోణంలో మాజీ ముఖ్యమంత్రిని ఉపయోగించడానికి మీరు చేస్తున్న వ్యాఖ్యలే ఇప్పుడు మళ్ళీ మీకు ప్రశ్నల రూపంలో వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ సాధారణ పౌరులు ఈరోజు అత్యంత బాధ్యతారహిత్యంగా పాలిస్తున్న మిమ్మల్ని అడుగుతున్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఒకే ఒక్కటి విశాఖ ఉక్కు పరిశ్రమ ఆ విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రభుత్వ రంగం నుండి తప్పించి ప్రైవేట్ రంగానికి అమ్ముతున్నామని కేంద్ర ప్రభుత్వం మీకు ఎప్పుడో చెప్పింది దాని మీద విశాఖ ఉక్కు కార్మికులు ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు మొత్తం ప్రజలు పౌర సమాజం ఆందోళన మొదలుపెట్టిన తర్వాత మీరు మీ ఎమ్మెల్యేలని మీ ఎంపీలని పంపించి మీ మంత్రుల్ని పంపించి విశాఖ ఉక్కు ఉద్యమంలో నాటకాలు ఆడించి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మేము కట్టుబడి ఉన్నామని ఆ రోజు చెప్పారు ఈరోజు నా మొదటి ప్రశ్న విశాఖ ఉక్కు అమ్మటానికి ఈ టెండర్లు పిలిచారు ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు బిడ్డింగ్ వేసే వాళ్ళకి గడువు ఉంది ఈ నెల ఇరవై ఈ నెల పదిహేనో తారీఖున విశాఖ ఉక్కు అమ్మకానికి సంబంధించి బిడ్డింగ్ ప్రారంభమవుతుంది ఇరవై ఎనిమిది వరకు బిడ్డింగ్లో పాల్గొనే వారికి సమయం ఉంది ఇరవై తొమ్మిదిన బిడ్డింగ్లో గెలిచిన వారికి విశాఖ ఉక్కుని అప్పజెప్తారు ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఇంత దారుణాన్ని ప్రశ్నించకుండా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న ఈ అన్యాయాన్ని ప్రశ్నించకుండా కేంద్ర ప్రభుత్వం కాళ్ల మీద పడి మీరేం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గాడిదలు కాస్తున్నారా విశాఖ ఉక్కు పరిశ్రమని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి అప్పజెపుతుంటే మీరు గాడుదలు కాస్తున్నారా మీరు చెప్పండి మీరు గాడుదలు కాస్తున్నారా మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ రాజ్యసభ సభ్యుడు అలాగనే విశాఖ లోక్సభ సభ్యుడు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు మీ పార్టీ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు గాడిదలు కాస్తున్నారా ఇది మొదటి ప్రశ్న రెండో ప్రశ్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల వరకు ఎంతో ఇష్టమైన ప్రాంతం ఎంతో ప్రేమించే ప్రాంతం కానీ మీ కుటుంబానికి సంబంధించి మీ కుటుంబానికి ఒక అడ్రస్ ఇచ్చింది రాయలసీమ మీ కుటుంబానికి రాజకీయ భవిష్యత్ ఇచ్చింది రాయలసీమ మీ కుటుంబం దాదాపు నలభై ఏళ్ల నుంచి రాయలసీమ పేరు చెప్పే అధికారికంగా రాజకీయాల్లో ఎదిగారు మరిప్పుడు అదే రాయలసీమకు కృష్ణానది జలాలు వదిలే విషయంలో ఎగువ రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి మీ అన్నయ్య మీరు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు సభలో ఏ కేసీఆర్ గురించి ఏ కేసీఆర్ ఔదార్యం గురించి ఔదార్యం అనే పదం మీరు వాడలేదు ఎందుకంటే మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కదా మీరు మ్యాగ్నానమిటీ ఆఫ్ కేసీఆర్ అన్నారు మేమంతా తెలుగు మీడియం నుంచి వచ్చాం కాబట్టి ఔదార్యం అంటున్నాం మరి మీరు ఏ కేసీఆర్ ఔదార్యం గురించి మాట్లాడారో అదే కేసీఆర్ ఈరోజు రాయలసీమని ఎడారు చేయబోతున్నాడు అదే కేసీఆర్ ఈరోజు ప్రకాశం జిల్లాని ఎడారు చేయబోతున్నారు మరి మీరు కేసీఆర్ ఇంటికి వెళ్ళారు కౌగులించుకున్నారు విందులు చేసుకున్నారు ఉత్సవాలు చేసుకున్నారు అన్నదమ్ములు అని ప్రకటించుకున్నారు మరి ఎందుకు ఈరోజు కేసీఆర్ రాయలసీమకి అన్యాయం చేస్తుంటే మీరు మౌనంగా ఉన్నారు పైగా తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టను అని నిన్న ఒక మాట అన్నారు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడతారా కాలు పెడతారా మొత్తం దూరతారా మాకు సంబంధం లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు మీరు తెలంగాణలో కూడా పోటీ చేశారు తెలంగాణ ప్రజలు కూడా మీకు ఖమ్మం లోక్సభ సీట్ ఇచ్చారు అలాగే ఖమ్మం జిల్లాలో మూడు ఎమ్మెల్యేలు గెలిపించారు ఆ తర్వాత మీరు వాళ్ళందరినీ కేసీఆర్కి అప్పగించారు కాబట్టి నా రెండో ప్రశ్న కేసీఆర్ తన కుట్ర రాజకీయాలతో కృష్ణానది జలాల విషయంలో రాయలసీమకు వెన్నుపోటు పడుస్తుంటే ప్రకాశం జిల్లాని ఎడారి చేయబోతుంటే మీరెందుకు ప్రశ్నించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరేమన్నా గాడిదలు కాస్తున్నారా దయచేసి చెప్పండి ఆ తర్వాత నిన్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఉరవకొండ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్ గారు గవర్నర్కి ఒక ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖలో లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలలో నలభై ఒక్క వేల కోట్ల రూపాయల నిధుల దుర్వియో దుర్వినియోగానికి పాల్పడింది అనధికారికంగా రసీదు లేకుండా లేదా బిల్లులు లేకుండా జవాబుదారీతనం లేకుండా ఎవరి బాధ్యతలో తెలియకుండా ఎవరి బాధ్యులో తెలియకుండా నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు మీరు ఎవరికి చెల్లించారు ఇది ప్రజాధనం భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి రూపాయికి మీరు సమాధానం చెప్పాలి బడ్జెట్లో కేటాయించిన ప్రతి రూపాయి ఎట్లా ఖర్చు చేశారో మీరు సమాధానం చెప్పాలి మరి గత రెండు సంవత్సరాలుగా నలభై వేల కోట్ల రూపాయలు దొడ్డిదారిన ఎవరెవరికో చెల్లిస్తుంటే వాళ్ళంతా మీ వాళ్ళే అనుకోండి మీరేం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గాడిదల కాస్తున్నారా ఏ గాడిదలు కాస్తున్నారు నలభై వేల నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు పాపం కొన్ని వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన ఎంతోమంది ఈరోజు భారతదేశంలో జైళ్ళలో మగ్గుతున్నారు మొన్ననే నాలుగు రోజుల క్రితం హర్యానా మాజీ ముఖ్యమంత్రి దేవీలాల్ కొడుకు చౌతాల జీవిత కాల జైలు శిక్ష అనుభవిస్తూ మొన్ననే పెరోల్ మీద ఇంటికొచ్చారు అలాగనే ఇంకో మాజీ ముఖ్యమంత్రి బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఇంకా జైల్లోనే ఉన్నారు వాళ్ళందరూ జైలుకెళ్ళటానికి మీరు బయట తిరగటానికి కారణం వాళ్ళ దగ్గర విజయసాయిరెడ్డి గారు లేరు వాళ్ళ దగ్గర మీలాగా సాక్షి మీడియా లేదు ఉన్నట్లయితే దొంగల్ని గజ దొంగల్ని కూడా మహానేతలని జననేతలని ప్రచారం చేసి చెప్పిన అబద్ధమే చెప్పి 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 చివరికి వినేవాళ్ళకి సరే చూద్దాం ఏదో చేస్తానంటున్నాడు ఒక అవకాశం ఇద్దాం అని వాళ్ళు కూడా అనుకునే ఉండేవాళ్ళు కానీ మీకున్న తెలివితేటలు మీకున్న ఆడిటర్లు లేక లల్లు ప్రసాద్ యాదవ్ గారు జైల్లో ఉన్నారు మరి ఈరోజు ఇంకొక రాజకీయ అంశం భారతదేశ రాజకీయాల్లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా ఒక సంఘటన నిన్న జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధ్యక్షులుగా ఉన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు నిన్న హైదరాబాదులో వైఎస్ షర్మిళ గారు ప్రారంభించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రారంభ సభలో పాల్గొని ప్రసంగించారు మీ తండ్రి పుట్టినరోజు సందర్భంగా కూడా మీరు మీ చెల్లెలు నిన్న కలవలేకపోయారు కానీ నిన్న మీ అమ్మగారు ఇక్కడ మీ అమ్మగారు అయితే నేను మాట్లాడేవాడిని కాదు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ గౌరవాధ్యక్షురాలు తెలంగాణలో మరో పార్టీ ప్రారంభ సభలో పాల్గొని మాట్లాడారు ఒకవేళ మాట్లాడటం కూడా తప్పు కాదు మీరు అధికారికంగా మా పార్టీ ప్రతినిధిని ఆ కార్యక్రమానికి పంపిస్తున్నాం అని అధికారికంగా పంపిస్తే సంతోషించేవాళ్ళం కానీ అనైతికంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా అంటే మీ పార్టీ గౌరవాధ్యక్షురాలు మిమ్మల్ని విమర్శిస్తున్న పార్టీ సభలకు కూడా హాజరై మాట్లాడుతుందంటే మీ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెల కన్నా హీనం అని స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు అర్థం కావాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ విజయమగారు అయితే ఊరూరు తిరిగి నా కొడుక్కి ఓట్లేయండి అని అడిగారో అదే విజయమ్మ గారు నిన్న షర్మిళ పక్కన నిలబడ్డారు అదే షర్మిళ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పరోక్షంగా దద్దమ్మలు అన్నారు గాజులు వేసుకున్నారా అన్నారు ఇంకా చాలా చాలా విమర్శించారు కాబట్టి ఇప్పుడు చెప్పండి మీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు మీ అనుమతి లేకుండా ఇంకో పార్టీ ప్రారంభోత్సవ సభకు వెళ్తుంటే మీరు గాడిదలు కాస్తున్నారా ఇది మీ ఇంటి విషయం కాదండి ఇది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి సంబంధించిన విషయం విజయమ్మ గారి మాటలు విని ఓట్లేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు విజయమ్మ గారి ఏడుపు చూసి ఓట్లేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు విజయమ్మ గారి కన్నీళ్లు చూసి ఓట్లేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈరోజు మీరు వాళ్ళందరికీ బాధ్యత వహించాలి మీరే కాదు గారు ఆఖరికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్న షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు తిరిగారు పాదయాత్ర చేశారు ఎన్నికల యాత్ర చేశారు ఎన్నికల ప్రచారంలో మీ అన్న కోసం మీరు మాట్లాడారు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి తప్పుకి షర్మిల ప్రతి తప్పులో విజయమ్మ గారికి వాటా ఉంది షర్మిల గారికి వాటా ఉంది ఆ తర్వాత మరొక అంశం రైతుల దగ్గర ధాన్యం కొంటున్నాం ధాన్యం కొంటున్నాం ధాన్యం కొంటున్నాం ధాన్యం కొంటున్నామని మీరు మీ ముఖ్యమంత్రి ఎన్నోసార్లు చెప్పారు చాలా మంచిది ధాన్యం కొనడం అంటే ఏంటి రైతుల దగ్గర ధాన్యం కొనడం అంటే రైతుల దగ్గర నుంచి ధాన్యం తీసుకొని లేదా ధాన్యం సేకరించి రైతులకి ధర ప్రకారం డబ్బులు చెల్లించడం దాన్ని ధాన్యం కొనడం అంటారు మీరు ధాన్యం కొన్నారు కానీ ఏం చేశారు ధాన్యం తీసుకెళ్లారు కానీ డబ్బులు ఇవ్వలేదు ధాన్యం తీసుకెళ్లారు కానీ డబ్బులు ఇవ్వలేరు ధాన్యం కొనడం అనరు రైతుల్ని మోసం చేయటం అంటారు రైతుల్ని దగా చేయటం అంటారు మరి నిన్న రైతు దినోత్సవం రోజు తణుకు ఎమ్మెల్యే ఒక రైతు ధాన్యం డబ్బులు అడిగితే పోలీసులు చేత భయపెట్టించి బయటికి నెట్టించాడు అంటే రైతుల పట్ల వ్యవసాయం పట్ల మీ మీ నిజాయితీ ఏంటో మీ చిత్తశుద్ధి ఏంటో నిన్న తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాటల్లో తెలిసింది మరి మీ శాసనసభ్యుడు రైతుల్ని దూషిస్తుంటే రైతుల్ని పోలీసుల చేత బయటకు నెట్టిస్తుంటే రైతు దినోత్సవం రోజు మీరేం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గాడిదలు కాస్తున్నారా రైతులకు అన్యాయం జరుగుతుంటే గాడిదలు కాస్తున్నారా అలాగే నిన్న కొత్త పార్టీ ప్రారంభించిన వైఎస్ శర్మిల గారు కృష్ణానది జలాల గురించి ఒక మాట అన్నారు కృష్ణానది జలాలకు సంబంధించి ఒక్క సుక్క కూడా వదులుకోమన్నారు కేసీఆర్ చెప్పిన వైఎస్ షర్మిల చెప్పినా లేదా కేసీఆర్ మంత్రివర్గంలో శ్రీనివాస్ గౌడ్ చెప్పిన నిరంజన్ రెడ్డి చెప్పిన ఎవరు చెప్పినా అది రాయలసీమకు మరణ శాసనం అని మీకు తెలియదా మరి రాయలసీమకు ప్రకాశం జిల్లాకు మరణ శాసనం లాంటి ప్రకటనలు వాళ్ళు చేస్తుంటే మాట్లాడకుండా మీరేం గాడిదలు కాస్తున్నారు ప్రజలకు సమాధానం చెప్పండి